జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం ఏర్పాట్లు గ్రామస్తులు రైతులు అండగా ఉన్నారని మనోహర్ తెలిపారు. నేషనల్ హైవేకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇప్పటం గ్రామంలో సభ నిర్వహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడున్న రైతాంగానికి గ్రామస్తులకి జనసేన పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకొని సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం అండగా నిలబడాలని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మంచి మనసుతోటి మాకు ఈ స్థలం ఇచ్చారు. సుమారు 7 ఎకరాలు సభా ప్రాంగణం, 18 ఎకరాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రధాన రహదారుల నుంచి హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ సభా వేదికని మనం ఏర్పాటు చేసాం. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మంచినీరు కానివ్వండి, పులిహార ప్యాకెట్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు అన్ని ప్రాంతాలని మేము లైట్లు రహదారులు బాగు చేయడం ఇవన్నీ కూడా చేపట్టాం. ప్రపంచవ్యాప్తంగా నరుమూల నుంచి వస్తున్న మా జన సైనికులు వీర మహిళలకి స్వాగతం పలికి ఒక అద్భుతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరగబోతోంది. రాజకీయ చరిత్రలో ఇటువంటి సభ జరిగిందనే భావన ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కూడా ఉంటుంది. అమరావతి రైతుల పోరాటం, ఈ ప్రాంతానికి జరిగిన నష్టం, ఈ అంశాలపైన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మరొక్కసారి మా రైతు సోదరులందరికీ, పెద్దలందరికీ, పేరు పేరున పార్టీ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు.